మందిరానికి వెళ్ళాలా? మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలా? ఏ ఇంట్లో ఆరాధించలేమా? గడిచిన సంవత్సరం అంతా ఇంట్లోనే ఆరాధించాం కదా, ఇంట్లోనే కూర్చుని వాక్యం విన్నాం కదా. ఎస్, నీకు తీవ్రమైన మోషన్స్ అనుకోండి, నువ్వు ఇంట్లోనే కూర్చుంటావు. ఆదివారం అయినా సరే తీవ్రమైన మోషన్స్ అయితే ఇంట్లోనే కూర్చుంటావు, అది ఆదివారం. మరుసటి ఆదివారం ఏం చేస్తావు చెప్పు? దేవుని సన్నిధికి వస్తావు రావా? ఎందుకని? మోషన్స్ కాబట్టి పోయిన సండే రాలేదు. ఎవరైనా ఒకవేళ మందిరానికి రాకపోతే మనం ఫోన్ చేసి ప్రేమతో పలకరిస్తాం, ప్రార్థన చేస్తాం, పరామర్శిస్తాం, కనుక్కుంటాం ఎందుకు రాలేకపోయారు. చెప్తారు వాళ్ళు, అయ్యా తీవ్రమైన అనారోగ్యం వల్ల రాలేకపోయా. ఎస్, తీవ్రమైన అనారోగ్యం వల్ల, హఠాత్తుగా వచ్చినటువంటి ఆపద వల్ల, లేక వచ్చిన ఆర్థిక సమస్య వల్ల, ఏదైనా దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితి వచ్చి పడితే ఆదివారం రాకుండా ఉండొచ్చు. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోయావు. మరి ఆరోగ్యం బాగున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? 2 రాజులు 20:5 నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిస్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోదు. ఏమంటున్నాడు హిస్కియాతో? నీకు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం నీ ప్రాణాన్ని తీసేయబోతుంది, నువ్వు చచ్చిపోబోతున్నావు, నువ్వు చావబోతున్నావు, కానీ నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఆరోగ్యం బాగోలేదు, మంచం పట్టేశావు, నిన్ను బాగు చేస్తా. నువ్వు మంచం మీదే ఉన్నటువంటి నిన్ను బాగు చేస్తా. 3వ దినమున నువ్వేం చేయాలి? నా మందిరమునకు రావాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆరోగ్యం బాగోలేదు కాబట్టి పోయిన వారం మందిరానికి రాలేకపోయావు. ఇప్పుడు దేవుడు కనికరించి నీకు ఆరోగ్యాన్ని ఇస్తే ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. కరోనా వచ్చింది, దాపరించింది కాబట్టి మందిరానికి రాలేకపోయావు. దేవుని మహాకృపను బట్టి ఆ కరోనా విపత్తు నుండి మనం బయటపడ్డాం, ప్రశాంతంగా ఈరోజు జీవించగలుగుతున్నాం. ఏం చేయాలి? ఎంతకాలం ఇంట్లోనే కూర్చొని దేవుని సన్నిధిని హన్నా ప్రార్థన పొర్రాలి. కానీ ఎక్కడ తాను జవాబు పొందుకుందో తెలుసా? దేవుని మందిరంలో. దావీదు ప్రార్థన పరుడే, కానీ దావీదు అంటున్నాడు, దేవుడు తన ఆలయములో నా ప్రార్థన ఆలకించాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని బాగు చేసినప్పుడు, దేవుడు మనల్ని కనికరించినప్పుడు, దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు మనం ఎక్కడ కనిపించాలి? ఆయన మందిరంలో కనిపించాలి. వింటున్నావా సహోదరి? లైవ్లో ప్రార్థనలో పాల్పంచుకుంటున్నా సహోదరి సహోదరు వింటున్నావా? టీవీకి అతుక్కుపోవాకు, సెల్ ఫోన్లోనే వాక్యం వినేసి, సెల్ ఫోన్లోనే ఆరాధనలో పాల్పంచుకొని అదే ఆరాధన అనే భ్రమలో జీవించొద్దు. ఆరోగ్యం బాగోకొక ఆదివారం నువ్వు మందిరానికి రానప్పుడు సెల్ ఫోన్ ముందు కూర్చొని ఒకవేళ ఆరాధనలో పాల్పంచుకుంటున్నట్టయితే ఆ సమయంలో ఓకే, ఆరోగ్యం బాగైనప్పుడు ఏం చేయాలి? నీ ఆరోగ్యం బాగోక మంచం మీదే ఉండి ప్రార్థన చేసావయ్యా, ప్రభువా ఆరోగ్యం బాగాలేదు, నాయనా కదలలేకపోతున్నా, మెదలలేకపోతున్నా. దేవుడు కనికరించి విపత్తు నుంచి మనల్ని విడిపించినప్పుడు ఏం చేయాలి? కదిలి రావాలి. అన్న భక్తురాలు, దేవుని మందిరంలో తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు శ్రేష్టమైన కుమారుణ్ణిచ్చాడు. సమయంలో దావీదు బహు శ్రమ గుండా వెళుతున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నీ ఆలయములో నేను ప్రార్థన చేయగా నీవు నా ప్రార్థన ఆలకించావు. హిస్కియా, రోగంతో మంచం పట్టావు, చావవలసిన వాడివి, నువ్వు చచ్చిపోకుండా నేను 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నా, థ్యాంక్స్ అయ్యా. హలో, థ్యాంక్స్ అయ్యా అని చెప్పి మంచం మీద ఉండు మాకు దిగు. ఏం చేయమంటావు ప్రభువా? తిన్నగా నా మందిరానికి నడు. నిన్ను బాగు చేసింది మంచం మీదే సెటిల్ అయిపోవడానికి కాదు, నా మందిరంలో కనిపిస్తావని, నా సన్నిధిలో కనిపిస్తావని, నన్ను నీవు ఆరాధిస్తావని, ఆశ్రయిస్తావని.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ దివ్యమైనటువంటి సందేశం ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, నీ సన్నిధిలో కనిపించే మనస్సునివ్వండి. అయ్యో, మాలో నీ సన్నిధి పట్ల నాయన భక్తిని పెంచండి, భయాన్ని పెంచండి, నీ సన్నిధి పట్ల మక్కువను పెంచండి. నీ సన్నిధిలో, నీ ఇంటిలో నీతో కలిసి నిన్ను ఘనపరిచే, నీ ఇంటిలో నిన్ను కలిసే భాగ్యము దయచేయి నాయన. ఈ మాటను ప్రభు ఎవరైతే వింటున్నారో వారు నీ సన్నిధిలో కనిపించులాగా సహాయం చేయండి. ఈరోజు నీ సన్నిధిలో కనిపించటమే కాకుండా వారి మనవులను వినిపించిన ప్రతి నీ బిడను ప్రభువా రక్షించండి. వారికున్న ప్రతి అవసరాన్ని తీర్చండి. ఆపద నుండి విడిపించండి. అపాయాన్ని తప్పించండి నాయన. నీ సన్నిధికి గతంలో వచ్చి మానేసిన ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి నడిపించండి. నీ సన్నిధిలో మేము కనిపించలాగా చేయండి. నీ వాక్యముతో మాతో మాట్లాడండి. మా జీవితంలో మాకు పట్టిన తుప్పంతా నాయన తొలగించండి. మమ్మల్ని పూర్తిగా నీ వాక్యముతో ఉదక స్నానము చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. Thank you.